నమస్తే టీనే న్యూస్ కి స్వాగతం. ఆదిబట్ల పిఎస్ పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్ కు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితులు బీహార్ నుండి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారన్నారు. సులువుగా డబ్బులు సంపాదించడం కోసం సంతోష్ అనే వ్యక్తి చాక్లెట్లు విక్రయించడం మొదలుపెట్టాడన్నారు. నిందితుల వద్ద నుండి 3.8 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ రెండు జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నేరస్తులు కూడా మీకు ఇందాక ఇంట్రొడ్యూస్ చేశాం. ఈ మొత్తము దాంట్లో ఫస్ట్ వీల్ డిస్కస్ అబౌట్ ఈ సీజర్ అనే దాన్ని ఈ హాష్ ఆయిల్ని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసి అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ళు తెచ్చేది కొనుక్కొని వచ్చేది తక్కువ రేట్లో ఉన్నది, ఇక్కడికి వచ్చింది అక్కడ కొన్ని వందల్లో ఉన్నది, ఒక 1000 రూపాయల్లో ఉన్నది, ఇక్కడ ఒక 2 లాక్స్ వరకు కూడా టోటల్ ఈ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. 10,000 ఉన్నది, 2 లాక్స్ రూపీస్, లేకుంటే 1,000 ఉన్నది, 1,00,000, అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు. ఈ రకంగా చిన్న చిన్న వీటి డబ్బాల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళ రూమ్లో ఉండి ఆ రూమ్లో ఉన్న దాంట్లో మేము సీజ్ చేసినాము. ఈ ఫోటోగ్రాఫ్ అది రెండింటిని మీకు చెప్తున్నాం. ఇందులో ముఖ్యంగా 5 నేరస్తులు ఉన్నారు. ఈ హాష్ ఆయిల్ వచ్చేది ఈ వైజాగ్ నుంచి మనకు వచ్చింది. దీంట్లో రంజిత్ కుమార్ ఇతను పెడ్లర్, దాని తర్వాత ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ పోలీస్ వీళ్ళను అరెస్ట్ చేశారు. దాంట్లో మళ్ళీ నేరం చేస్తూ పట్టుబడ్డది ఇది 3వ సారి నేరం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు. దీంట్లో ఈ పెడ్లర్స్ ఉంటూనే నితిన్ అండ్ ఈ రంజిత్ కుమార్ అలియాస్ నిఖిల్ అనే పేరు కూడా ఉంది. వీళ్ళు తీసుకొస్తూ పెడ్లర్గా ఉంటూ ఇక్కడ కన్జ్యూమర్గా ఉంటూ అమ్మడం చేస్తున్నారు. ఇది అన్నవరం నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇంకో ఈ నరేందర్ అండ్ సాయి కృష్ణ ఈ 4 నేరస్తులు కూడా మనము పట్టుకోవడం జరిగింది. టోటల్గా వీళ్ళ ద్వారా మనము 3.3 కేజీ ఆఫ్ హాష్ ఆయిల్ను సీజ్ చేయడం జరిగింది. దీన్ని కన్జ్యూమర్ డిమాండ్స్ పైన, కన్జ్యూమర్ యొక్క పేయింగ్ కెపాసిటీ పైన, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ పైన ప్రైజ్ వేరీ అవుతుంటుంది, ఎక్కువ తక్కువ చేస్తారు. బట్ అక్కడ మనకు ఒక 70,000 రూపీస్ కొన్నది, ఒకసారి దాన్ని 2 లాక్స్కి అమ్మారు, ఒకసారి 3 లాక్స్కి అమ్మారు, 10,000 ఉన్న కూడా 4.5 లాక్ అమ్మారు. అట్లా ఎనీ టైం మల్టిప్లై చేస్తూ అమ్మడం జరుగుతుంది. వీళ్ళు చాక్లెట్స్, గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్ ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఈజీగా చాక్లెట్ అంటే మన నోట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ఫాలోఅప్ యాక్షన్ చేయడం కానీ పట్టుకోవడం కానీ అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కాబట్టి ఇట్లా తీస్తున్నారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ టు గెట్ అస్ దీస్ క్లూస్ సమ్టైమ్స్ ఈజీ, బట్ సమ్టైమ్స్ ఇన్ ఆ సమ్ అదర్ ప్లేసెస్ ఇన్ ది కంట్రీ అవి ఈజీగా అమ్మేస్తున్నారు. లైక్ ఎనీ షాప్స్లో కూడా అమ్మడం జరుగుతుంది. అక్కడ దానివల్ల వీళ్ళు అక్కడికి కొనుక్కొచ్చుకొని ఈ వీళ్ళిద్దరు నేరస్తులు సంతోష్ కుమార్ అండ్ బీరేందర్ సింగ్ వీళ్ళిద్దరు చిన్నగా ఇక్కడ పని చేసుకుంటూ ఉంటూ వెళ్ళి సమిస్తిపూర్, బీహార్లో సమిస్తిపూర్ నుంచి ఇది తీసుకొచ్చారు. అక్కడ నుంచి చేసి వచ్చి సీతామర్రి డిస్టిక్ నుంచి కూడా, బీహార్లో ఉన్న సీతామర్రి డిస్టిక్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. వీళ్ళ దగ్గరే పొజిషన్లో ఉన్నప్పుడు మొత్తము వీళ్ళ నుంచి ఇవి 3.8 కేజీ ఆఫ్ దిస్ చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. దీంతో ఒక యాక్టివిటీ ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ పెడ్లర్స్ ఎక్స్పోజ్ అయినారు. దీనివల్ల మేము మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇది ఈజీ యాక్సెస్ అవుతుంది అని మేము టోటల్ వైడర్ నెట్వర్క్లో మేము ఆపరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మీకు మేము పొందుపరుస్తున్నాం ఈ ప్రెస్ మీట్లో. మరి ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం గణేష్కు. దాంట్లో మీరు చాలా హెల్ప్ఫుల్గా కోఆపరేటివ్గా ఉన్నారు. అలానే మిలాద్ సెలబ్రేషన్స్లో కూడా ఒకటేసారి వచ్చినా కానీ 2 పండుగలు మనం హైదరాబాద్ యొక్క సంస్కృతిని వ్యక్తీకరించడంలో మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి వన్స్ అగైన్ వి ఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ థ్యాంక్స్ ఫర్ ది ప్రెస్ కోఆపరేషన్ ఆన్ దిస్.